చాలా సెటిల్ పాయింట్ ఉంది. సో కొందరు భోగి ఉంటారు, కొందరు త్యాగి ఉంటారు, కొందరు భక్తులు ఉంటారు. ఈ భోగి త్యాగి భక్తుల్లో డిఫరెన్స్ ఏంటి? భోగి అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏది సంపాదించినా ఏదైనా వాళ్ళు వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం. త్యాగి అన్నది అన్ని మానేస్తారు. భక్తులంటే అది భగవంతుడు సేవలో ఉపయోగిస్తారు. అది వాళ్ళ డబ్బులు ఉండొచ్చు, వాళ్ళ శరీరం ఉండొచ్చు, వాళ్ళ బుద్ధి ఉండొచ్చు, అది భగవంతుడి కోసం ఉపయోగిస్తారు. అయితే మనము త్యాగుల్ని అప్రిషియేట్ చేయము. ఈ ప్రపంచంలో చాలా మంది త్యాగుల్ని బాగా అప్రిషియేట్ చేస్తారు. ఎంత గొప్పవాళ్ళు, అన్ని త్యజించారు, అసలు ఏది లేదు. ఆ సాధుని చూస్తే ఎలా ఉంటాడు? అసలు ఒక కోపిని వేసుకుని ఉంటాడు, ఒక కమండలం ఉంటుంది, అసలు ఏమీ ఉండదు తన దగ్గర. అలాంటి వాళ్ళని మనం బాగా మెచ్చుకుంటాము. కానీ ప్రభుపాద లాంటి వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు కాదు. ఆయన అన్నారు, తన దగ్గర బుద్ధి ఉంది, ఆ బుద్ధిని వాకుని భగవంతుడి సేవలో ఉపయోగించాలి. దాన్ని ఎందుకు వృధా చేయాలి? సీ భోగి అండ్ త్యాగి ది డిఫరెన్స్ ఏంటంటే, శ్రీల ప్రభుపాద వర్డ్ లో చెప్తున్నాను, ఆయన అన్నారు భోగి త్యాగి బోత్ ఆర్ బోగస్. బోగస్ అనే వర్డ్ ఆయన వాడారు. సో ప్రభుపాద్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ భోగి ఎలా ఉన్నాడంటే, పక్క వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వాళ్ళు ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మెషిన్ చూసి చెప్తాడనమాట, ఇది నాది, ఇది నాది, ఇది నాది, నేను దీన్ని ఎంజాయ్ చేయాలి. అది భోగి. ఇతరుల వస్తువుల్ని కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. త్యాగి అంటే ఎలాంటి వాడు? తను పక్కింటికి వెళ్తాడు, వాళ్ళు వాషింగ్ మెషిన్ చూసి, ఈ వాషింగ్ మెషిన్ నాకు వద్దు, త్యాగం చేశాను, ఈ టీవీ నాకు వద్దు, నేను త్యాగం చేశాను, మీ రెఫ్రిజిరేటర్ నాకు వద్దు, నేను త్యాగం చేశాను. ఇప్పుడు మనకు నవ్వు వస్తుంది, బాబు ఇది నీది కాదు, త్యాగం చేయడానికి పక్కింటికి వెళ్ళిపోయి మీ రెఫ్రిజిరేటర్ నాకు వద్దు, వాషింగ్ మెషిన్ నాకు వద్దు, నేను గొప్ప త్యాగిని అంటే లాభం ఏంటి? అసలు నీది కాదు త్యాగం చేయడానికి. సో ఈ ఉదాహరణ ప్రభుపాద ఇచ్చేవారు, అది నీది కాదు, నువ్వు గొప్పగా నేను త్యాగం చేస్తాను, అసలు నీది ఏది? డబ్బులు నీది కాదు, ఆ శరీరం కూడా నీది కాదు, తల్లి ఇచ్చిన శరీరం, ఆ బుద్ధి కూడా నీది కాదు, నేను ఇచ్చాను, మనం ఏంటి త్యాగం చేస్తున్నాం? అండ్ భోగి ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ఇంద్రియాలని ఎలా సంతృప్తి పరచాలి? ప్రతిదీ పక్క దగ్గర తీసేసుకుంటున్నాడు కదా. భోగి అనేది ఏంటి? సూర్య కిరణాలు కూడా సూర్య దేవిస్తున్నారు, తాగడానికి నీళ్లు కూడా భగవంతుడు ఇస్తున్నారు, గాలి కూడా పీల్చడానికి భగవంతుడు ఇస్తున్నారు. సో ప్రతిదీ భగవంతుడి దగ్గర తీసుకొని దాన్ని ఎలా నేను ఎక్కువగా ఎంజాయ్ చేయాలి, అది భోగి. కానీ భక్తుడు ఏం చేస్తాడు? ఆ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ రెఫ్రిజిరేటర్ ని కృష్ణ సేవలో ఉపయోగిస్తాడు. అది డిఫరెన్స్ అన్నమాట, భోగి త్యాగి భక్తుడు. सब कृष्णा 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 लगे सब कृष्णा कृष्णा